అంటే తెలుగుదేశం పార్టీ కూడా రైతుల తరపున చేస్తున్న ఈ పోరాటం ఏదైతే ఉందో ఆల్రెడీ నిన్న కృష్ణా జిల్లాలో చేశారు. తాజాగా నారా లోకేష్ గారు మీ మీద చేసిన అతిపెద్ద ఆరోపణ 19 నెలల వైసీపీ పాలనలో దాదాపు 766 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత జరుగుతున్నా సరే ప్రభుత్వం దొన్నపోతు నిద్రపోతుంది, దొన్నపోతు మీద వర్షం కురిసినట్టే అనేది. అంటే అంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన ప్రశ్న. అమరావతిలో 70 మంది 80 మంది చనిపోయారని చెప్పారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ రైతుల అకౌంట్ లో వేయమంటారు మీరు చెప్పండి. నారా లోకేష్ చెప్పే లెక్కలు ఎట్లుంటాయి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తో లేదంటే ఇంకొకళ్ళో లేదంటే అనారోగ్యం పాలై చనిపోయిన వాళ్ళందరూ కూడా రైతుల అకౌంట్ లో వేసేది తెలుగుదేశం పార్టీకి అలవాటు. మీరు చెప్పారు కదా అమరావతిలో ఇప్పుడు 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముసలామ చనిపోయినా కూడా రాజధాని కోసం చనిపోయింది, రైతు చనిపోయింది. 80 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలాయన చనిపోయినా కూడా రాజధాని కోసం చనిపోయారు, అమరావతి కోసం చనిపోయారు. ఇట్లా ఉంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెక్కలు. ఈ లెక్కల మీద మేము స్పందించాల. రైతులు నిజంగా కొన్ని చోట్ల ఆత్మహత్యలు జరిగినటువంటి మాట వాస్తవమైంది. గడిచిన ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల ఖచ్చితంగా అంతకుముందు అప్పులు పాలైనటువంటి దాని మీద జరిగినాయి. కానీ మేము 7 లక్షల రూపాయల కుటుంబానికి రైతు కానీ చనిపోతే ప్రమాదవశాత్తు కానీ ఆత్మహత్య కానీ చేసుకొని చనిపోతే 7 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేసింది. అది కూడా నేరుగా వీళ్ళకి బ్యాంకులు వేరే కట్ చేసుకోకుండా నేరుగా డైరెక్ట్ గా వీళ్ళకి ఏదైతే ఆ కుటుంబానికి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం. సో రైతుల ఆత్మహత్యలు అనేది ఎక్కడన్నా జరిగితే నిజంగా చాలా బాధాకరం, జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకునే దానిలో ప్రభుత్వం ముందుంటుంది. మీ హయాంలో నా 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న టైంలో దాదాపుగా 3,800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోమన్నారు. దాన్ని మీరు ఆ రోజు ఎందుకు చేసుకున్నారు? మీ నిర్లక్ష్యం వల్ల రైతుల్ని మీరు వ్యవసాయం దండగా అని చెప్పి రైతుల్ని ఏ విధంగా మీరు చిన్న చూపు చూశారు, మీ అందరం చూసాం ఆ రోజుల్లో. కానీ ఈ రోజు రైతు రాజుగా ఉండాలి, రైతుకి ఎంత మంచి చేయాలో అంత మంచి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. చాలా వరకు ఈ రోజు రైతు ఆత్మహత్యలు అనేది తగ్గినాయి. సో రైతులు మంచిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది. దాన్ని ఓర్చుకోడానికి ఏదో ఒక ఆరోపణలు చేస్తా ఉంటే ఇవన్నీ నారా లోకేష్ అనే విజ్ఞత లేదానికి వదిలేస్తా ఉంటాం. అంటే ఆ కుటుంబాలను కూడా పరామర్శించారు నిన్న లోకేష్ గారు నిన్న నవర్గఢ్ లో. అంటే కృష్ణా జిల్లాలో నివర్ తుఫాన్ వల్ల నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కృష్ణా జిల్లాలో మనం పర్యటించారు అనుకోండి, అంటే నివర్ తుఫాన్ బాధితులు ఇక్కడ కూడా ఉన్నారు అని గుర్తిస్తున్నారా? ప్రభుత్వానికి గుర్తించుతున్నట్టు అనుకోవాలా? మీరు విస్మరిస్తే అసలు వాళ్ళకి ఏ తుఫాన్ ఎక్కడ వచ్చింది, ఏ వరద ఎక్కడ వచ్చింది అవగాహన ఉంటే దాని మీదే మాట్లాడతారు. ఇప్పుడు నివర్ తుఫాన్ వల్ల కృష్ణా జిల్లాలో ఎక్కడ చనిపోయారో నాకు అర్థం కాలేదు. నెల్లూరు జిల్లాలో చనిపోయినట్టున్నారు నివర్ తుఫాన్ వల్ల. కృష్ణా జిల్లాలో చనిపోయింది మరి ఏ తుఫాన్ వల్ల? చంద్రబాబు నాయుడు ఆ లోకేషన్ చెప్పాలి. చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి ఏంటంటే సార్ బురద జల్లటం, ఏదో ఒకటి తీసుకుని వచ్చి మాకు అంటించేటటువంటి కార్యక్రమం చేయడం వాళ్ళకి అలవాటు. సో అలవాట్ల భాగంగా వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళ అన్ని మనం పట్టించుకుంటా పోతా ఉంటే రోజు మళ్ళీ మాట్లాడుతున్నాయి. వాళ్ళు ప్రతిరోజు విమర్శలే కదా, విమర్శ చేయని రోజు ఏంటి? విమర్శ చేయనటువంటి కార్యక్రమం చెప్పండి. మీరు రేపొద్దున ఏమైనా కార్యక్రమం చేస్తున్నా ఉంటే ఇదిగో ఈ రోజు వచ్చి పడిపోతారు. ఈ చంద్రదండపాలెం బ్యాచ్ అంతా వచ్చి పడిపోయింది. ఇదిగో ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు పంచి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ డ్రామాలు ఈ దండపాలెం బ్యాచ్ అంతా బయలుదేరిపోయి ఎక్కడో చోటుండి ఏదో విమర్శ చేయాలి. ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని కొంత పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమం చేయాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎన్నో అలవాటే. మనం పథకం స్టార్ట్ చేసినప్పుడు ఈ బిచ్చగాళ్ళందరూ బయటకు వస్తా ఉంటారు, వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి పెద్ద పెద్దగా అడిగేటటువంటి కార్యక్రమం అడుక్కునేటటువంటి కార్యక్రమం ఇది చేస్తా ఉంటారు. వీళ్ళందరూ బిచ్చగాళ్ళగా మేము భావిస్తా ఉన్నాం. నారా లోకేష్ ఒక బిచ్చగాడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బిచ్చగాడు. సో ఈ బిచ్చగాళ్ళ కార్యక్రమానికి ఈ బిచ్చగాళ్ళు మాట్లాడేటటువంటి దానికి మేమల్ని రియాక్ట్ అవ్వాల్సినటువంటి పని మా పార్టీ. ఫైనల్ గా చెప్పండి, ఓకే ప్రతిపక్షాలు చేస్తే యాజిటేషన్స్ పక్కన పెడితే నిజంగా నివర్ తుఫాను వల్ల రైతులు నష్టపోయి ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే మీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ఒకటే ప్రత్యామ్నాయ మార్గమా? అంటే ముందు ఇవ్వడమేనా? రైతులకు చెప్పేది ఏంటి నివర్ తుఫాను బాధితుల రైతులకి? దీంట్లో ఇప్పుడు తుఫాను వల్ల ఎవరైతే నష్టపోయారో దానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అంటే పరిహారం ఇవ్వటం, రెండవది వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ కొత్తగా విత్తనాలు అందించేటటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం చేసింది. మళ్ళీ అక్కడ ధాన్యం ఏదైతే రంగు మారిందో మొలకెత్తిందో ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఎంత మంచి చేయాలో అంత ప్రభుత్వం చేసుకుంటా వెళ్తా ఉంది. దాన్ని వాళ్ళందరూ విమర్శలు ఇస్తా ఉంటే ఇంకా వాళ్ళ విమర్శలకు వదిలేయాలి. ఇప్పుడు ఒక 30,000 రూపాయల్లో పంట నష్టం జరిగింది అనుకోండి సార్, 30,000 రూపాయలు పూర్తిగా ప్రవర్తించేటటువంటి కార్యక్రమం అక్కడ కూడా చేయలేదు. వాళ్ళ కొత్తగా విత్తనాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి రంగు మార్న మొలకెత్తిన ధాన్యాన్ని గడిచిన ప్రభుత్వాలు ఎప్పుడు కొనల. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు విత్తన రంగు మార్న విత్తనాలు కొన్నారు, మొలకెత్తినటువంటి విత్తనాలని
రంగమారం ధాన్యం మలకెత్తినటువంటి ఈ ధాన్యాన్ని కూడా ఈరోజు కొనటం జరిగింది. సో విత్తనాలను కూడా మళ్ళీ కొత్తగా అందించడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీని కూడా సకాలంలో అంటే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో విత్ ఇన్ 1 మంత్ లోపు ఈరోజు వాళ్ళకి పరిహారం కూడా అందించడం జరుగుతా ఉందని అంటే ఇంతకంటే ఇంకా ఏ ప్రభుత్వం చేయగలం చెప్పండి. మనం ఉన్నప్పుడు చేయలేదు కదా, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేయలేదు కాబట్టే కదా ఈ ప్రభుత్వం అన్ని ప్రజలు ఎందుకు ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు స్వాగతించండి, దాన్ని వ్యతిరేకించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే మీరే చులకనైపోతారు. ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ పార్టనర్ పవన్ కళ్యాణ్ వాళ్ళే చులకనైపోతా ఉన్నారు. కానీ ఈ దీక్షల వల్ల వెంకటరెడ్డి గారు ఈ దీక్షల వల్ల రేజ్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విశాఖలో ఏమైనా జరిగితే వెళ్ళి కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో 35,000 రూపాయలు డిమాండ్ చేస్తుంటే ఇవ్వడానికి ఎందుకు అంగీకరించట్లేదు అనేది. సరే ఇప్పుడు 35,000 సార్, 45,000 డిమాండ్ చేయొచ్చు, 50,000 డిమాండ్ చేయొచ్చు. మన నోరు అమ్మకి అన్నం పెట్టినాళ్ళు పిండమ్మకు బంగారు గాలం జయించమని అడిగాడు అన్నట్టు నువ్వు ఉన్నప్పుడేమో కనీసం వాళ్ళకి 1,000 2,000 కూడా ఇచ్చే దిక్కు లేదు. ఈ రోజు పరిహారంగా ప్రభుత్వం అందిస్తా ఉంటే ఎంత అందించాలో అంత పంట నష్టపరిహారం అందిస్తా ఉంటే ఇదిగో ఎంత కాదు ఎంత అందించమంటే ఇంకేం చెప్పాలండి అలా గురించి మీరు చెప్పండి. మనం ఉన్నప్పుడు చేయలేదు కదా, మనం ఉన్నప్పుడు చేస్తే మళ్ళీ మన ఎన్నుకునేవాళ్ళు కదా. ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుకునేవాళ్ళు కదా. మళ్ళీ లేకపోతే ఇప్పుడు మీరు ఎంత అందించాలి, 35,000 అందించాలి. పవన్ కళ్యాణ్ 2014 నుంచి 19 తారీఖు ఎవరి దగ్గర పడుతున్నాడు అండి, ఎక్కడ పడుతున్నాడు, ఎవరితో పడుతున్నాడు? ఏ ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 4,100 కోట్లు ఇవ్వాల్సి వస్తే 2,100 కోట్లు ఇచ్చి మిగిలింది ఎగదొక్కినప్పుడు ఎక్కడ పడుతున్నాడు, ఎక్కడ తొక్కున్నాడు? ఆ రోజు గుర్తు రాలేదా నష్టపరిహారం? ఆ రోజు రైతుల ఆత్మహత్యలు గుర్తు రాలేదా? ఏ ఈ రోజు గుర్తు వచ్చిందా? అంటే నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు విమర్శించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నీకు చంద్రబాబు నాయుడు ఏ డైరెక్షన్ లో చెబితే ఆ డైరెక్షన్ లో బయలుదేరుతావు. నీకు ఎక్కడ వరద వచ్చిందో తెలియదు, అసలు వరద వచ్చినప్పుడు ఏ పంట నష్టపోయిందో తెలియదు. నువ్వు వచ్చి మన ఫోటో పోజ్ ఇచ్చి ఏది చేతికి గ్లౌజ్లు వేసుకొని పంట నష్టపరిహారం ఎక్కడ జరిగిందో చూస్తున్నాడండి. ఏం చెప్పాలి ఇంకా? సరే మాస్క్ అంటే పెట్టుకుంటారు కదా, గ్లౌజ్లు వేసుకొని అక్కడ దిగి అక్కడ ఏం జరుగుతుందో చూస్తా ఉంటే ఈ డ్రామా ఆర్టిస్టులు ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఈరోజు మా మీద విమర్శలు చేయటం. అది కరోనాలో సేఫ్టీ ప్రికాషన్స్ అనుకోవచ్చు, ఎందుకు దాన్ని కూడా విమర్శిస్తారు మీరు? ఏందండి దాంట్లో పంట దగ్గర కూడా సేఫ్టీ ప్రికాషన్ ఉంటాయి, గ్లౌజులు వేసుకొని ఎవరైనా జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు గ్లౌజులు అంటారు. పంట నష్టపరిహారం పొలంలో తిన్నప్పుడు గ్లౌజులతో చూస్తా ఉన్నాడు. ఇంకేం చెబుతామండి వాళ్ళకి సంబంధించి?